వాక్యాన్ని ధ్యానం నువ్వు చేస్తే ఇతర చింతలు నీకుండవు. నీకు చింత, దుఃఖం, భయం, బాధ, దిగులు కలిగినప్పుడు వెంటనే బైబిల్ తెరువు. దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు. కనుక వాక్యాన్ని ధ్యానిస్తే ఇతర ధ్యానాలు నీకుండవు, నువ్వు చింతలో పడవు, సాతాను నిన్ను చిక్కుల్లో పెట్టడు. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఉంటావో సైతాన్ నిన్ను నీకు అనేకమైన చిక్కుల్లో నిన్ను పడేస్తాడు, చింతల్లో నిన్ను పడేస్తాడు, ఆర్థికంగా కూడా నువ్వు చితికి పోయేటట్టు చేస్తాడు. వింటున్నారండి, నీ వాక్యం చదివితే అనారోగ్యం పాలవు, నువ్వు వాక్యం చదివితే చింతల్లో వెళ్ళవు, నువ్వు వాక్యం చదివితే దిగులు నీకుండదు, ఆర్థిక సమస్యలు నీకుండవు, అనారోగ్యాలు నీకుండవు, సాతాన్ తెచ్చిపెట్టే చిక్కులు చింతలు నీకుండవు. అందుకే ఖాళీగా ఉన్నప్పుడు వాక్యం చదువు, ప్రార్థన చేయి. అలా నువ్వు టైంను వేస్ట్ చేసావనుకో సైతాన్ నిన్ను అనేకమైన చిక్కుల్లో పడేసి, చింతల్లో పడేసి, కన్ఫ్యూజన్లో పెట్టేసి, నీ మనసును గందరగోళం చేసి దిగుల్లోకి, బాధల్లోకి తీసుకెళ్తాడు. కనుక ఆర్థికంగా నువ్వు చితికిపోకుండా ఉండాలన్నా, అనారోగ్య పాలు కాకుండా ఉండాలన్నా, సాతాన్ నిన్ను చిక్కుల్లో పట్టకుండా ఉండాలన్నా, ఈ లోక చింతల్లో పడకుండా నువ్వు ఉండాలన్నా, ఎక్కువగా వాక్యం చదువు, ప్రార్థనలో గడుపు. హల్లెలూయా.